హలో అండి, నా పేరు పావని. మన ఇంట్లో ఆర్గానిక్ ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ని ఎలా గ్రో చేయాలి మనం ఇప్పుడు చూద్దాం. స్పేస్ ఉంటే మన ఇంట్లోనే చేసుకోవచ్చు, లేదంటే టెర్రస్ పైన కూడా చేసుకోవచ్చు. ఒక బ్యాగ్ మంచి ఎర్రమట్టి తీసుకోవాలి, దానికి ఒక బ్యాగ్ ఎరువుని కలపాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత మేము కోకో పీట్ అండ్ వేప పిండి మిక్స్ చేసి పెట్టున్నామండి, దాన్ని కూడా సేమ్ క్వాంటిటీ దీంట్లో కలపాలి. ఇప్పుడు ఎర్రమట్టి, కోకో పీట్, ఎరువు అన్నీ సేమ్ క్వాంటిటీ ఉండాలి. వీటన్నిటిని బాగా కలిసేలాగా చేతులతో ఎలా మిక్స్ చేయాలి. కోకో పీట్లో వేపపిండి ఎందుకు వేసామంటే పురుగు రాకుండా ఉంటుంది, మొక్కలు బాగా హెల్తీగా పెరుగుతాయి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇలా గ్రో బ్యాగ్స్లో, ఇలా రౌండ్గా ఉండే గ్రో బ్యాగ్స్లో నింపుకోవాలి. ఈ గ్రో బ్యాగ్స్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను, ఇవి చాలా బాగున్నాయి ఆకుకూరల కోసం. ఆ తర్వాత ఈ పాట్స్ ఉన్నాయి కదా, ఇలా పొడుగ్గా ఉండే పాట్స్లో అయినా పెంచుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఈ పాట్లో మట్టి ఉంది, దీన్ని మేము మళ్ళీ ఇప్పుడు కొత్తగా మిక్స్ చేసిన మట్టిని ఫిల్ చేస్తున్నాము. అంటే దాంట్లో ఉండే సారం అంతా తగ్గిపోతుంది కదండి దానికి, అందుకోసమే మళ్ళీ కొత్త మట్టిని మిక్స్ చేస్తూ ఉన్నాం. ఇలా అన్నిట్లో ఫిల్ చేసి పెట్టుకున్నాం. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి, కొంచెం లైట్గా వాటర్ ఇలా చల్లుకోవాలి అన్నిట్లో. ఇది బ్లూ కలర్ టబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఒక వాటర్ క్యాన్ని ఇలాగా మేము కట్ చేసి చేసుకున్నాం. ఇక్కడ ఈ పాలకూర సీడ్స్ అండి, ఇవి ఎక్కువగా చల్లుకోవాలి, అంటే కొన్ని మొలకెత్తవు, దీంట్లో వేసినవన్నీ మొలకెత్తవు. దానికోసమే కొంచెం ఎక్కువగా చల్లుకుంటే మీకు నిండుగా ఆకుకూర అనేది వస్తూ ఉంటుంది. ఇంత వేసాం కదా, అన్నీ రావు, దాంట్లో కొన్ని రాకుండా ఉంటాయి. ఇక్కడ ఇవి గోంగూర విత్తనాలు, గోంగూర విత్తనాలు కూడా ఇలా చల్లుకున్నాం. ఇవి చిర్రాకు, చిర్రాకు అంటారండి, చిర్రాకు గింజలు ఇవి. ఇవి కూడా ఇవి చాలా సన్నగా చిన్నగా ఉన్నాయి చూసారా. ఇక్కడ మెంతులు చల్లుకుంటున్నాం. ఈ మెంతులు రాత్రంతా నానబెట్టి చల్లితే త్వరగా మొలకలు వస్తాయంటారు, కానీ మేము ఇక్కడ డ్రైవే చల్లేస్తూ ఉన్నాం. ఇలా కూడా బాగానే వస్తుందండి, చాలా బాగా వచ్చింది మెంతికూర. దీనిపైన ఒక లేయర్ మట్టితో కవర్ చేయాలి, ఎక్కువగా వేయకూడదు మట్టి. ఎక్కువగా వేస్తే మళ్ళీ మొక్క పైకి రావడానికి కష్టమవుతుంది, చాలా కొంచెం మట్టిని పైన చల్లాలి. ఇలా మట్టి చల్లిన తర్వాత మళ్ళీ ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విత్తనాలు వేసినప్పటి నుంచి డ్రై అవ్వకుండా చూసుకోవాలి, బాగా వెట్టుగా ఉండాలి, అప్పుడే మొక్కలు బాగా వస్తాయి. వాటరింగ్ చేసేటప్పుడు కూడా ఇలాగే అండి, మామూలుగా మగ్గుతో డైరెక్ట్గా పోసేయకుండా ఇలా చల్లుకుంటూ ఉండాలి.
లేదంటే విత్తనాలన్నీ ఒకే దగ్గరికి వెళ్ళిపోయి ఒకే దగ్గర మొలకలు వచ్చేస్తాయి. కొన్ని విత్తనాలు రాకుండా లోపలికి వెళ్ళిపోతాయి. దానికోసమే వాటర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. టూ వీక్స్కి మెంతి కూర ఇలా పెరిగిందండి. ఇది 2 వీక్స్కి చిర్రాకు, గోంగూర, ఇది కూడా గోంగూర, పాలకూర. తర్వాత 3 వీక్స్కి ఇంత పెరిగింది. మెంతి కూర చాలా మొత్తం బాగా వచ్చింది. చిర్రాకు కూడా బాగా పెరిగింది. ఈ గోంగూర పాలకూర కొంచెం చిన్నగా గ్రో అవుతుంది. మేము దాంతో పాటే కొన్ని కూరగాయ విత్తనాలు కూడా నాటాము. దీంట్లో కాకరకాయ, బీరకాయ, క్యాప్సికం ఇవన్నీ నాటామండి. మిరప ఇవన్నీ వేసాము. అవన్నీ 3 వీక్స్కి ఇంత ఇంత మొక్కలు వచ్చున్నాయి. ఫోర్ వీక్స్కి మెంతి కూర ఎంత పెరిగింది. చిర్రాకు చాలా చక్కగా బాగా పెరిగినాయి. చాలా ఫ్రెష్గా గ్రీన్ కలర్గా, అంతా ఆర్గానిక్ అండి. ఏ మందులు ఏమీ వాడకుండా చక్కగా పెరిగినాయి. ఇది మెంతి కూర నేను తీసేస్తా ఉన్నాను. స్మెల్లు, కలరు చాలా బాగా వచ్చిందండి. అలాగే మా ఇంట్లో ఒక నిమ్మ మొక్క పెట్టున్నాము పాట్లో. అది ఇంత కాయలు కాసున్నాయి ఇలా. అలాగే కొన్ని పూల మొక్కలు పెట్టాము. అన్నిటికీ అదే మట్టి, అలాగే మిక్స్ చేసుకున్నాము. మట్టిని అలా మిక్స్ చేసుకుంటే చాలా బాగా వస్తున్నాయి మొక్కలు. ఈ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ చేయండి.